ఇది ఎప్పుడు ఫ్రస్ట్రేషనే అండి ఆఖరికి సాలరీ వచ్చినా కూడా ఫ్రస్ట్రేషన్ అంట ఆ ఫ్రస్ట్రేషన్ అంటే కనుక్కుందాం లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ ఎక్స్‌ప్రెస్ హరి మన సాలరీ వచ్చినట్నే ఇంటి దగ్గర ఉన్నాం అనుకో ఫస్ట్ అమ్మ దగ్గరికి వెళ్తాం అమ్మ దగ్గరికి వెళ్తాం మన సాలరీ తీసుకున్నప్పుడు అమ్మకి ఒక 2000 రూపాయలు చేర్చుకొనేసి మిగతావి ఆహా షూ అవే అనుకుంటాం సెలవు కొనేసుకుని అనుకుంటాం కానీ అమ్మ దగ్గర ఏంటో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది తెలుసా బాబు శాలరీ ఎంత వస్తుంది 10000 అమ్మ ఇందులో 5000 తీసుకెళ్లి మన ఊరు చివర సాయిబాబు గుడి ఉంది కదా సాయిబాబు వేసి ఇంకెందులో 2000 తీసుకెళ్లి వెంకటేశ్వర స్వామి గుడి వేసి ఇంకో 2000 తీసుకెళ్లి ఆంజనేయ స్వామి గుడి వేసి ఇంకెందుకు అమరావతి స్థంభస్థాపనకు 4000 పంజాగుట్ట ఫ్లైఓవర్కు 4000 ఇచ్చే 10000 వచ్చిన శాలరీ కనీసం 10 గంటలు కూడా లేకని చేస్తావు కదమ్మా దరిద్రమని నాలంటుడే క్రికెట్ బ్యాట్ పట్టుకుని వెళ్ళి కోకో ఆడుకున్నాడంట క్రికెట్ బ్యాట్ పట్టుకుని వెళ్ళి కోకో ఆడుకున్నాడంట అర్థమైందా క్రికెట్ బ్యాట్ పట్టుకుని వెళ్ళి కోకో ఆడిండంట ఎవడో సెకండ్ డాడీ దగ్గర ఎలా ఉంటది సంపాదించిన బోర్డు 10000 దానికి ఏదో లక్ష లక్ష సంపాదించిన డిగ్రీ దారే ఏమండి నాన్నగారు కాకి నల్లగా ఉందని ఎండలో ఎగడం మానేద్దా భలే చెప్తున్నారే అదే అదే కదా ప్రాస నువ్వు లావు ఉన్నావు ఎరగడం మానేస్తావా మానేను ఎవరు సంతోషం అడుగుంటుంది అన్న దానికి అలా అనకూడదు ఎన్నాళ్ళు పాకెట్ మీద వేలికి వేలిస్తుంటే ఖర్చు పెట్టుకుంటూ పోయావు కనీసం ఇప్పుడైనా అర్థమైందా అర్థమైంది డాడీ ఏం అర్థమైందా శాలరీ తీసుకున్నాక ఇంటికి మొత్తం రాకూడదని అర్థమైంది డాడీ ఎంత మిగిలింది 2000 మిగిలింది డాడీ ఆ 2000 జాగ్రత్త ఖర్చు పెట్టుకోకు ఒక ప్లానింగ్ ఉండాలి ఒక ప్లానింగ్ ప్రకారం ఖర్చు పెట్టుకోవాలి ఈ 2000కి ప్లానింగ్ ఏం కొనుక్కోవాలి మదాపూర్ లో ఫ్లాట్ కొనాలా బిఎండబ్ల్యూ కార్ కొనాలా అర్థమైనా అందుకే అంటారు తెలుగు నేర్చుకోవాలి ఎక్కడ అయిపోయాం ఆ 2000 రూపాయలు బిఎండబ్ల్యూ ఏం కొనాలి మాదాపూర్ లో ఫ్లాట్ కొనాలా బిఎండబ్ల్యూ కార్ కొనాలా భలే చెప్పారు డాడీ ఆఖరికి మీలాంటి ఎవడో ఏదైనా బ్రష్ కదని చెప్పి బాత్రూమ్ బ్రష్ ఇచ్చి బట్టలు తుక్కోమన్నాడంట బాత్రూమ్ బ్రష్ ఇచ్చి బట్టలు తుక్కోమన్నాడంట అర్థమైందా అర్థమయ్యాలి మీ డాడీ నేను బ్రష్ అడిగిందంట ఫ్రెండ్స్ ఫస్ట్ సాలరీ వచ్చింది అనగానే పార్టీ అనుకుని పార్టీ కోసం వచ్చేస్తుంటారు వస్తారు రూమ్ కి వస్తారు రూమ్ కి వచ్చి బా ఎలా ఉన్నావు కనబడలేదా నల్లగానే ఉన్నా అది కాదు బావా శాలరీ వచ్చిందంటగా ఒరే తొండం దయపు నేనేలో ఉన్నావు నెలంతా పంచేస్తే శాలరీ కాకపోతే శృతిహాసన వస్తుందా శృతిహాసన వస్తుందా ఏంటి బావా ఫస్ట్ శాలరీ వచ్చి కూడా నువ్వు భలే మాట్లాడుతున్నావు ఒరే ఏంటి శాలరీ 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 వచ్చింది 10000 అందులో 2000 రెంట్కి పోయాయి 4000 ఈ అమ్మాయికి పోయాయి ఇంకేం మిగిలింది నా తుండు కొట్ట ఎనకడికి నీలాంటాడు ఎవడే ఆవు పాలు ఎవరు ఒకటి ఇస్తుంటే వెనకాల నిలబడి పేద ఇట్లేదని ఇంకో చేర్చాడంట పేద ఇట్లేదని ఇంకో చేర్చాడంట నీకు తినిపిస్తుంటే వెనకాలకి పోతున్నావంట ఏ ఆగు ఏ హరి ఆగు నువ్వు నవ్వుతున్నావు అంటే ఏమో పప్పుల ఇందిమే ఇక్కడ రా అన్నకేమంటావు ఇది రావు ఆవు అంటే ఇప్పుడు నువ్వు ఆవు నీకు ఫుడ్ పెడుతుంటే నీకు వెనకాల నుంచి రావట్లేదు నేర్చావంట నాకు తెలుగు రాదు మీరు ఆడుకుంటున్నారు ఏమైనా సంబంధం ఉందా ఇది రావు అనుభావు ఏమో రావు పోని దాన్ని బాగా చెప్పినావు తర్వాత లవర్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కట్ట నా శాలరీ వచ్చింది శాలరీ వచ్చిన రోజు వచ్చి హాయ్ హరి అంటే అమ్మాయి ఏం టైమింగ్ అండి ఇది సాయంత్రం అవగానే సీరియల్ శాలరీ రాగానే బాయ్ ఫ్రెండ్లు భలే గుర్తొస్తారే మీకు అది కాదు హరి షాపింగ్ చేయించొచ్చుగా అదేమన్నా కటింగా బ్యాక్గ్రౌండ్ చేయించడానికి 10000 వచ్చాయి కదా ఆ ఉదయం అంతా షాపింగ్కి వెళ్దాం మధ్యాహ్నం అంతా రెస్టారెంట్కి వెళ్దాం సాయంత్రం 4 గంటల వరకు మూవీకి చూద్దాం
తర్వాత గుడికి వెళ్దాం. ఎందుకు? అడుక్కుందాం, కలెక్షన్ బాగుంటుందంట. వెనకూడదు నీలాంటిది, మొగుడు చచ్చిపోయి ఒకడేస్తుంటే ఇంట్లో మేకప్ కిట్ మర్చిపోయింది ఇంకోటి వేస్తుందంట. మేకప్ కిట్ నెక్స్ట్ వచ్చేసరికి సిస్టర్ దగ్గర. ఫస్ట్ మన శాలరీ రాకముందు చెల్లి చెల్లి ఒక 500 ఉంటేవా రీఛార్జ్ చేసుకుని గిఫ్ట్ కొన్న ఫ్రెండ్ కంటే. ఏ నా దగ్గర డబ్బులు చెల్లి చెల్లి ఇవి చెల్లి శాలరీ రాగానే ఇచ్చేస్తా. మీ శాలరీయా? ఇదే జోకు పటాసులు ఎహమేరడ్ అని ఉంటది, అందులో చెప్పు ఖచ్చితంగా 5000 ఇస్తాను. ఆఫ్టర్ శాలరీ వస్తుంది. అన్నయ్యా అన్నయ్యా కాఫీ కావాలా? నీకేం కావాలమ్మా? అన్నయ్యా చికెన్ అనమంటావా? చికెన్ అనమంటే చైన్ కేసావుగా. కొన్ని గాజులు అనమంటావా? గాజులు అంటే గాజులు కేసావుగా. అందుకే సైలెంట్ గా ఉందని సింహాని శాలరీ రావాలని అన్నయ్య నీ గెలకూడదు, ప్రతిదానికి ఎదురు టైం వస్తుంది.